ఈరోజు నేను 2017లో రిలీజ్ అయిన మార్లిన ద మర్డరర్ ఇన్ ద ఫోర్ యాక్ట్స్ అనే మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది ఒక ఇండోనేషియన్ ఫిలిం. నిజం చెప్పాలంటే మూవీ చాలా బాగుంది. ఒక ఊర్లో ఒక అమ్మాయి ఉంటుంది, ఆమె భర్త చనిపోతాడు. ఒకరోజు ఆమె ఇంటికి 7 వ్యక్తులు వస్తారు. వాళ్ళు ఆ అమ్మాయి యొక్క పశువుల్ని దొంగలిస్తారు, అలాగే అమ్మాయిని రేప్ చేస్తారు. ఆ అమ్మాయి పేరు మార్లిన. మార్లిన ఆ 7 వ్యక్తుల్లో 5 చంపేస్తుంది. చనిపోయిన 5 వ్యక్తులలో ఒక వ్యక్తి హెడ్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి బయలుదేరుతుంది. ఆమె జర్నీలో తల్లని వ్యక్తి గోస్ట్గా మారి ఆమె వెనకాల పడతాడు. అలాగే బ్రతికి ఉన్న మిగతా ఇద్దరు మార్లిన కోసం వెతుకుతూ ఉంటారు. మార్లిన తన చేసిన హత్యల గురించి పోలీసులకి చెప్పి లొంగిపోయిందా, లేదా మిగతా ఇద్దరు మార్లినాన్ని పట్టుకున్నారా లేదా అనే విషయాలు తెలుసుకుందాం రండి. మూవీ ఓపెనింగ్ సీన్ లో ఒక వ్యక్తి బైక్ వేసుకుని సుంబా అనే ఐలాండ్ కి వస్తుంటాడు. ఐలాండ్ లో ఒకే ఒక ఇల్లు ఉంటుంది. ఈ ప్లేస్ లో ఇంకో ఇల్లు అనేదే ఉండదు. ఈ ప్లేస్ క్రైమ్స్ చేయడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఆ బైక్ పై ఉన్న వ్యక్తి పేరు మార్కస్. ఇతను ఒక థీఫ్. మార్కస్ ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేస్తాడు. ఆ ఇంట్లో మార్లిన అనే బ్యూటిఫుల్ లేడీ నివసిస్తూ ఉంటుంది. మార్కస్ మార్లినాను చూడగానే నీ హస్బెండ్ ఇంట్లో ఉన్నాడా అని అడుగుతాడు. మార్లిన మాత్రం నా హస్బెండ్ ఇంట్లో లేడు, కానీ త్వరగానే ఇంటికి వచ్చేస్తాడని చెబుతుంది. మార్కస్ ఇమ్మీడియట్ గా మార్లిన అబద్ధం చెబుతుంది అని కనిపెడేస్తాడు. అది ఎలాగంటే మార్లిన హస్బెండ్ యొక్క బాడీ ఇంట్లోనే ఒక మూల ఉంటుంది. అది ఒక మూల బ్లాంకెట్స్ తో ర్యాప్ అప్ చేసి ఉంటుంది. మేబీ మార్కస్ కి ముందే తెలిసి ఉండొచ్చు మార్లిన హస్బెండ్ చనిపోయాడని. దాంతోనే అతను దొంగతనం చేయడానికి మార్లిన ఇంటిని ఎంచుకున్నాడు. మార్కస్ ఒక ఈవిల్ హార్టెడ్ పర్సన్. అతను మార్లినాకి తన క్రూయల్ ఇంటెన్షన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నేను నీ దగ్గర ఉన్న మనీని, నీ పశువులని, అన్నిటినీ దొంగలించడానికి ఇక్కడికి వచ్చానని మార్లినాకి చెబుతాడు. ఇంకా కొద్దిసేపట్లో ఇంకో 6 మెంబర్స్ కూడా వస్తారు, మేమంతా కలిసి నిన్ను రేప్ చేయబోతున్నాం అని మార్కస్ మార్లినాకి చెబుతాడు. అలాగే అతను ఒకేసారి 7 ఎంజాయ్ చేయబోతున్నావు, నువ్వు చాలా అదృష్టవంతురాలివే అని చెప్పి మార్లినాని డిన్నర్ ప్రిపేర్ చేయమని డిమాండ్ చేస్తాడు. మార్లిన ఏమి మాట్లాడకుండా డిన్నర్ ప్రిపేర్ చేయడానికి వెళ్తుంది. అప్పుడే మార్కస్ ఒక ఇన్స్ట్రుమెంట్ ని తీసి మ్యూజిక్ ప్లే చేస్తాడు. మార్లిన వంటగదిలోకి వెళ్తుంది. అక్కడే తను ఎదుర్కోవలసిన డేంజర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. యాక్చువల్ గా మార్లిన ఆ వంటగది నుండి పారిపోయి తన మానాన్ని రక్షించుకోవచ్చు, లేదా మార్కస్ ను బతిమలాడి తనను ఏమి చేయొద్దని అడగొచ్చు. కానీ మార్లిన మాత్రం అలా చెయ్యదు. తనకు ఎదురయ్యే డేంజర్ ని ఎదుర్కోవాలి అని పట్టుదలగా ఉంటుంది మార్లిన. ఇక్కడే మార్లిన క్యారెక్టర్ ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రోజు నైట్ మార్కస్ చెప్పినట్టుగానే కొంతమంది మనుషులు ఒక ట్రక్కు అలాగే బైక్స్ వేసుకుని మార్లిన ఇంటికి వస్తారు. మార్లిన వాళ్ళని లెక్క పెడుతుంది. మార్కస్ తో కలిపి మొత్తం 6 ఉంటారు. ట్రక్ నుండి అందరూ దిగగానే అందరూ కలిసి ఫ్రాంజ్ అనే వ్యక్తిని మొత్తం ఎన్ని పశువులు ఉన్నాయో లెక్క పెట్టమని ఆర్డర్స్ వేస్తారు. ఆఫ్టర్ వర్డ్స్ 4 మెంబర్స్ ఇంట్లోపలికి వెళ్తారు. అలాగే వాళ్ళు మార్కస్ ని కలుసుకుంటారు. వీళ్ళంతా కలిసి మనం ఇప్పుడు మార్లేనని ఎలా రేప్ చెయ్యాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ మాటలను మార్లిన వంటగదిలో నుంచుని వింటుంది. ఇది విని మార్లిన కొంచెం భయపడిపోతుంది. బట్ స్టిల్ ఈ రోజు నైట్ నేను ఎలాగైనా సర్వైవ్ అవ్వాలని మార్లిన అనుకుంటుంది. తర్వాత మార్లిన ఈ దొంగలు ఉన్న రూమ్ లోకి వెళ్తుంది. వాళ్ళంతా మార్లిన కలల్లోకి సూటుగా చూడడానికి భయపడతారు, ఎందుకంటే వాళ్ళ చెయ్యబోయేది తప్పు అని వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి. మార్లిన వాళ్ళందరికీ గ్రీటింగ్స్ చెప్పి మార్కస్ ఉన్న రూమ్ లోకి వెళ్తుంది. రూమ్ లోకి వెళ్ళగానే మార్లిన అద్దం ముందు కూర్చుని తల దువ్వుకుంటుంది. అలాగే మార్కస్ నోటీస్ చేయకుండా దేన్నో తన డ్రాయర్ నుండి తీసుకుంటుంది. తర్వాత వంటగదిలోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మార్కస్ డిమాండ్ చేసినట్టుగానే ఆమె కుకింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అది చికెన్ సూప్. మార్లిన ఇదే మంచి అవకాశం అని చెప్పి తన డ్రాయర్ నుండి తీసిన ఐటెం ని చికెన్ సూప్ లో వేస్తుంది. ఐటెం ఒక పాయిజనస్ ఫ్రూట్. సడన్ గా ఫ్రాంజ్ బ్యాక్ డోర్ నుండి కిచెన్ లోకి వస్తాడు. అప్పుడు మార్లిన ఒక ఫ్రూట్ ని తన కాలుతో తొక్కేస్తుంది. ఫ్రాంజ్ టేస్ట్ ఎలాగుందో చూస్తా నాకు కొంచెం సూప్ పోయని మార్లినని అడుగుతాడు. ఆమె మాత్రం సూప్ ఇంకా కంప్లీట్ కాలేదని ఫ్రాంజ్ కి చెప్తుంది. కానీ ఫ్రాంజ్ పట్టుబట్టేసరికి ఒక కప్ లో సూప్ పోసి ఇవ్వాలి అని అనుకుంటుంది. అప్పుడు ఒక పర్సన్ కిచెన్ లోకి వస్తాడు. అతను వీడు ఎప్పుడు అందరికంటే ముందే తినాలని ట్రై చేస్తాడు, వీడికి అసలు బుద్ధి లేదని అంటాడు. అలాగే అతను ఫ్రాంజ్ ని అక్కడ నుండి వెళ్ళిపోయి ఎర్లీ మార్నింగ్ రా అని ఆర్డర్స్ వేస్తాడు. దాంతో ఫ్రాంజ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఫైనల్లీ ఇట్స్ డిన్నర్ టైం. మార్లిన అందరికి చికెన్ సూప్ ని ప్లేట్స్ లో పోసేస్తుంది. అందరూ చికెన్ సూప్ ని ఎంజాయ్ చేసి మార్లినాకి కాంప్లిమెంట్స్ కూడా ఇస్తారు. సడన్ గా 4 వ్యక్తులు స్పృహతప్పి పడిపోయి చనిపోతారు. ఇప్పుడు ఆ ఇంట్లో మార్కస్ మాత్రమే బ్రతికి ఉంటాడు. మార్లిన ఒక ప్లేట్ లో పాయిజనస్ సూప్ ని
మార్కస్ ఉన్న రూమ్ కి తీసుకువెళ్తుంది. మార్కస్ బెడ్ పై పడుకుని ఉంటాడు. అతను మార్లినాని చూడగానే తన మూడ్ని కంట్రోల్ చేసుకోలేకపోతాడు. ఆ తొందరలో మార్లినా తెచ్చిన సూప్ ని పడేస్తాడు. దెన్ మార్కస్ మార్లినాను ఫోర్స్ చేస్తాడు. మార్లినాకి అది నచ్చదు. మార్కస్ మార్లినా పైకి ఎక్కుతాడు. మార్లినా అలా చెయ్యొద్దు అని రెసిస్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. దాంతో కోపం వచ్చిన మార్కస్ మార్లినా ఫేస్ పై కొడతాడు. అప్పుడే మార్లినా బెడ్ పక్కన ఉన్న మార్కస్ కత్తిని చూస్తుంది. మార్కస్ ఆ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు మార్లినా కూడా తన పొజిషన్ ని మార్చుకుని మార్కస్ పైకి ఎక్కుతుంది. అట్ ద సేమ్ టైం మార్లినా నైఫ్ ని తీసుకుని తన వెనకాల దాస్తుంది. మంచి టైం చూసుకుని కత్తితో మార్కస్ మెడపై ఒక్క వేటు వేస్తుంది. దాంతో అతని తల శరీరం నుండి వేరైపోతుంది. నెక్స్ట్ మార్లినా మార్కస్ ఇన్స్ట్రుమెంట్ ని తీసుకుని కాల్ చేస్తుంది. ఇప్పటి వరకు జరిగిందంతా మార్లినా నమ్మలేకపోతుంది. ఆమె షాక్ లోకి వెళ్ళిపోతుంది. తర్వాత మార్లినా తన హస్బెండ్ బాడీ దగ్గరికి వెళ్ళి అతన్ని పట్టుకుని పడుకుంటుంది. అలాగే చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మార్లినా ఒక గుడ్డతో మార్కస్ హెడ్ ని కట్టి రోడ్ పై నడుస్తూ ఉంటుంది. అప్పుడే మార్లినా తన ఫ్రెండ్ నోవిని మీట్ అవుతుంది. నోవి మార్లినాను స్ట్రేంజ్ గా చూస్తుంది, కానీ అంత షాక్ అవ్వదు. ఆమె 10 నెలల గర్భవతి. నోవి తన ఇంట్లో ఉన్న ఇష్యూస్ గురించి మార్లినాకి చెబుతుంది. అలాగే ఆమె తన హస్బెండ్ ని కూడా వెతుకుతూ ఉంటుంది. ఇప్పుడు నోవి తన హస్బెండ్ కలవడానికే బయలుదేరింది. అప్పుడే మార్లినా నేను ఈ హెడ్ ని తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నా అని చెబుతుంది. ఫైనల్లీ ఒక పబ్లిక్ సర్వీస్ ట్రక్ అనేది వస్తుంది. మార్లినా ట్రక్ ఎక్కడానికి ట్రై చేస్తుంది, కానీ డ్రైవర్ మాత్రం నా ట్రక్ ఎక్కొద్దని మార్లినాకి చెప్తాడు. దాంతో మార్లినాకి కోపం వచ్చి తన కత్తిని బయటికి తీసి డ్రైవర్ ని బెదిరేస్తుంది. అదంతా చూసిన ట్రక్ లోని ప్యాసింజర్స్ అందరూ ట్రక్ దిగి వెళ్ళిపోతారు. ఇంకో చాయిస్ లేక డ్రైవర్ మార్లినా అండ్ నోవిని తీసుకుని సిటీకి బయలుదేరతాడు. దారిలో ఒక పెద్ద ఆవిడ ట్రక్ ని ఆపుతుంది. అప్పుడు డ్రైవర్ వార్నింగ్ చేస్తాడు ట్రక్ ఎక్కొద్దని. అతను వార్నింగ్ ఇస్తున్న పెద్ద ఆవిడ పట్టించుకోకుండా ట్రక్ ఎక్కేస్తుంది. నెక్స్ట్ ఆ పెద్ద ఆవిడ, నేను చాలా కంగారుగా నా నెప్పి దగ్గరికి వెళ్ళాలి, నేను ఈ రెండు గుర్రాలని అతనికి కట్నంగా ఇవ్వాలి అని చెబుతుంది. ఈమెతో పాటు రెండు గుర్రాలు అలాగే ఒక అబ్బాయి కూడా ట్రక్ లోకి ఎక్కుతారు. మార్లినా కత్తిని పట్టుకుని చాలా టైర్డ్ అయిపోతుంది. దాంతో పెద్ద ఆవిడ మార్లినాను ప్యాసింజర్స్ కూర్చున్న ప్లేస్ కి రమ్మని ఇన్వైట్ చేస్తుంది. ఇక్కడ వింత ఏంటంటే డ్రైవర్ కూడా మార్లినా కింద దగ్గరనే ట్రక్ ని పోనప్పుడు మార్లినా ట్రక్ వెనక వైపుకు వెళ్తుంది. వెనకలో ఉన్న అబ్బాయి, నువ్వెందుకు ఆ హెడ్ ని తీసుకువెళ్తున్నావని మార్లినాని అడుగుతాడు. అప్పుడు మార్లినా, ఇది నా ప్రిజనర్స్ హెడ్ అని సమాధానం ఇస్తుంది. వీళ్ళు జర్నీ చేస్తున్నప్పుడు దారిలో ఇంకో ట్రక్ ఈ ట్రక్ ని క్రాస్ చేస్తుంది. ఆ ట్రక్ లో ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఉంటారు. వాళ్ళలో ఒక వ్యక్తి ఫ్రాంజ్, ఇంకో వ్యక్తి అతని ఫ్రెండ్. వాళ్ళని చూడగానే మార్లినా దాక్కుంటుంది. ఫ్రాంజ్ అండ్ ఇంకో వ్యక్తి ఇద్దరు కలిసి నేరుగా మార్లినా ఇంటికి వెళ్తారు. ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళకి డెడ్ బాడీస్ కనబడతాయి. అది చూసి ఇద్దరు ఎలాగైనా మార్లినాని చంపాలని బైక్ స్టార్ట్ చేసి బయలుదేరతారు. ఇంకో పక్క మార్లినా అండ్ నోవి టాయిలెట్ కి వెళ్తారు. దాంతో డ్రైవర్ ట్రక్ ని రోడ్డు పక్కకి ఆపుతాడు. టాయిలెట్ పోసుకునేటప్పుడు నోవి పదే పదే తన ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే మార్లినా మార్కస్ హెడ్లెస్ బాడీ ఇన్స్ట్రుమెంట్ ని ప్లే చేస్తుండడం ఊహించుకుంటుంది. ఇక్కడ నోవి, అసలు నీకు ఏం జరిగింది అని మార్లినాని అడుగుతుంది. అప్పుడు మార్లినా, నన్ను రేప్ చేశారు, దాంతో నేను కొంతమందిని చంపేశాని, నేను ఈ విషయాలన్నీ పోలీసులు చెప్పడానికి హెడ్ ని తీసుకుని వెళ్తున్నా అని చెబుతుంది. అప్పుడు నోవి, నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్తే వాళ్ళు నిన్నే ముందు జైల్లో వేస్తారు, అలాగే కోర్టు నీ మాటలు నమ్మదు, దయచేసి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళకు అని చెబుతుంది. కానీ మార్లినా మాత్రం దానికి ఒప్పుకోదు. అప్పుడే సడన్ గా బ్రతికి ఉన్న ఇద్దరు దొంగలు ట్రక్ దగ్గరికి వచ్చి మార్లినా గురించి ఎంక్వైరీ చేస్తారు. అదంతా చూసి నోవి మార్లినాను అక్కడే దోకమని చెప్పి ట్రక్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి దొంగలిద్దరికి రాంగ్ డైరెక్షన్ ని చూపిస్తుంది. కానీ దొంగలు మాత్రం చాలా తెలివిగా వీళ్ళని కూడా ట్రక్ ఎక్కి మాకు దారి చూపించండి అని ఆర్డర్స్ వేస్తారు. ఇప్పుడు అందరూ కలిసి నోవి చెప్పిన డైరెక్షన్ లోకి వెళ్తారు. అందరూ వెళ్ళిపోగానే మార్లినా కిందకి దిగుతుంది. అప్పుడే ఆమెకు ఒక గుర్రం కనిపిస్తుంది. ఆ గుర్రం ఎక్కి మార్లినా పోలీస్ స్టేషన్ కి బయలుదేరుతుంది. ఆ హెడ్లెస్ మార్కస్ మాత్రం మార్లినాను వెంటాడుతూనే ఉంటాడు. ఇప్పుడు మార్లినా నియరెస్ట్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళడానికి ముందుగానే మార్లినా ఆ హెడ్ ని ఒక బాక్స్ లో పెడుతుంది. పోలీస్ స్టేషన్ దగ్గర దిగ్గానే మార్లినా గుర్రాన్ని ఒక చెట్టుకు కట్టేస్తుంది. ఆమె ముందుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా పక్కనే ఉన్న హోటల్లోకి వెళ్తుంది. అక్కడే ఉన్న ఒక అమ్మాయి వచ్చి మార్లినాని, మీకేం కావాలి మేడం అని అడుగుతుంది. ఫైనల్ గా ఆమె ఒక సాతా అనే ఫుడ్ ని ఆర్డర్ చేస్తుంది. మార్లినాకి ఆ అమ్మాయి చాలా నచ్చేస్తుంది. ఆ అమ్మాయి పేరు తోపాన్. ఆ అమ్మాయి పేరు వినగానే మార్లినా, నాకు కూడా ఒక అబ్బాయి ఉండేవాడు, అతని పేరు కూడా తోపాన్ అని ఆ అమ్మాయికి చెబుతుంది. అతను నా కడుపులోనే చనిపోయాడని కూడా చెబుతుంది.
ఫుడ్ తినేసిన తర్వాత మార్లిన బాక్స్ ని తోపానికి ఇచ్చి దాయమని చెబుతుంది. అలాగే బాక్స్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయొద్దని కూడా చెబుతుంది, ఎందుకంటే ఆ బాక్స్ లో మార్కస్ హెడ్ ఉంది. నెక్స్ట్ మార్లిన పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. అక్కడ పోలీసులు టేబుల్ టెన్నిస్ ఆడుతూ మార్లినాని పట్టించుకోరు. చాలాసేపటి తర్వాత ఒక పోలీస్ మ్యాన్ మార్లీనా రిపోర్ట్ తీసుకోవడానికి వస్తాడు, కానీ మార్లీనా మాత్రం నిజం చెప్పడానికి సంకోచిస్తుంది. దాంతో మార్లీనా తన దొంగలను చంపిన విషయం తప్ప మిగతా విషయాలన్నీ పోలీసులకు చెబుతుంది. రిపోర్ట్ అయిపోగానే పోలీసులు, మేము ఇంకొక 2 or 3 డేస్లో మీ ఇంటికి ఇన్వెస్టిగేషన్కి వస్తామని చెప్తాడు. అలాగే నీ రేపు ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇంకో నెల పడుతుందని మార్లీనాతో అంటాడు. ఆ మాటలు విన్న మార్లీనా ఇలా నాకు ఏ విధంగా కూడా హెల్ప్ చేయలేదు అని అర్థం చేసుకుంటుంది. అలాగే తన కళ్ళ నుండి టీయర్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ మార్లీనా తోపన్ దగ్గరికి వెళ్తుంది. తోపన్ ఆ బాక్స్ని తీసుకొచ్చి మార్లీనాకి ఇస్తుంది. అలాగే నువ్వు ఏడవకని మార్లీనాకి చెబుతుంది. ఈవినింగ్ అయిపోవడంతో తోపన్ మార్లీనాకు ఆ రోజుకి అక్కడ ఉండడానికి షెల్టర్ ఇస్తుంది. ఇద్దరి మధ్య మంచి బాండింగ్ అనేది కూడా ఏర్పడుతుంది. తోపన్, నా మదర్ కూడా నీలాగే చాలా అందంగా ఉండేదని మార్లీనాతో అంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మార్లీనా తోపాన్ని వదిలేసి తన గుర్రంపై బయలుదేరుతుంది. తోపాన్ ఇంకా పడుకునే ఉంటుంది. మార్లీనా మార్కస్ హెడ్ని కూడా తనతో పాటే తీసుకువెళ్తుంది. దెన్ మార్లీనా నోవీకి కాల్ చేయడానికి తన ఫోన్ని తీస్తుంది. ఇంకో పక్క ఇద్దరు దొంగలు కలిసి ట్రక్ డ్రైవర్ని చంపేస్తారు. వాళ్ళలో ఒకడైన నీకో డ్రైవర్ని పాతి పెట్టడానికి ట్రక్కి కొంచెం దూరంగా వెళ్తాడు. ఫ్రాంజేమో మిగతా ప్యాసింజర్స్ పారిపోకుండా వాళ్ళకి కాపలా కాస్తుంటాడు. అప్పుడే నోవీకి కాల్ వస్తుంది. ఆ కాల్ చేసింది నోవీ హస్బెండ్ అయిన ఉంబు. నోవి ఉంబుతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది, కానీ ఫ్రాంజ్ ఫోన్ లాక్కుని నేను నోవి లవర్నని ఉంబుకి చెప్తాడు. దాంతో నోవికి కోపం వస్తుంది. పెద్దవాడితో వచ్చిన అబ్బాయి ఫ్రాంజ్ని కొడతాడు. ఫ్రాంజ్ ఏమో పడిపోతాడు. ఇదే సందనుకుని ముగ్గురు కలిసి ట్రక్ ఎక్కి పారిపోతారు. అప్పుడే ఫ్రాంజ్ నికోని పిలుస్తాడు. ట్రక్ వెళ్ళిపోవడంతో నికో ఫ్రాంజ్ని కొట్టి అతను కూడా బైక్ ఎక్కి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. లేటర్ పెద్దవాడ అండ్ అతనితో పాటు వచ్చిన అబ్బాయి నోవిని తన హస్బెండ్ అయిన ఉంబు దగ్గర దింపేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ రియూనైట్ అవుతారు, కానీ ఉంబు మాత్రం చాలా కోపంగా ఉంటాడు. అతను ఫోన్ కాల్ గురించి అడిగి నీ కడుపులో పెరిగేది అక్రమ సంతానం అని చెప్పి నోవిని కిందకి తోసేస్తాడు. అలాగే ఆమెను కొట్టి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అసలు నోవి ఏం చెబుతుందో కూడా వినడు ఉంబు. ఫ్రాంజ్ ఆల్రెడీ ఆ ప్లేస్కి వచ్చేస్తాడు. జరిగిందంతా ఫ్రాంజ్ చూస్తాడు. నెక్స్ట్ ఫ్రాంజ్ నోవి దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు అతను నోవిని హాస్టేజ్గా చేసుకుంటాడు. అలాగే అతను నువ్వు ఇప్పుడు మార్లీనాతో మాట్లాడని చెప్తాడు. నోవిస్ ఫోన్ రింగ్ అవుతుంది. నోవి మాట్లాడుతుంటే ఫ్రాంజ్ ఫోన్ లాక్కుని నీ ఫ్రెండ్ ఇప్పుడు నా దగ్గర ఉంది, నువ్వు నీ ఇంటికి రా, మేము అక్కడే ఉంటామని చెప్పి ఫోన్ కట్ చేసేస్తాడు. ఇప్పుడు ఫ్రాంజ్ నోవిని తీసుకుని తన బైక్ పై ఎక్కించుకుని మార్లీనా ఇంటికి వెళ్తాడు. నోవి బైక్ దిగ్గానే ఆమె కింద నుండి వాటర్ వస్తుంది. దాంతో నోవి మార్లీనా క్లోత్ తీసుకుని వేసుకుంటుంది. ఇప్పుడు నోవి అండ్ ఫ్రాంజ్ మార్లీనా ఇంట్లో మార్లీనా కోసం వెయిట్ చేస్తుంటారు. నెక్స్ట్ నోవి ఫ్రాంజ్కి తెలియకుండా డెడ్ బాడీస్ దగ్గర ఉండే ఒక కత్తిని తీసుకుని కిచెన్లోకి వెళ్ళిపోతుంది. అలాగే ఆ కత్తిని ఆ కిచెన్లోనే దాచేస్తుంది. అలాగే అక్కడ ఆమెకు కొన్ని పాయిజనస్ ఫ్రూట్స్ కూడా కనిపిస్తాయి. ఇంకో పక్క ఫ్రాంజ్ మార్కస్ హెడ్లెస్ బాడీని తీసుకుని లివింగ్ రూమ్లోకి వస్తాడు. ఇప్పుడు అక్కడ మార్లీనా హస్బెండ్ బాడీ అండ్ మార్కస్ బాడీ రెండూ ఉన్నాయి. చీకటి పడిన తర్వాత మార్లీనా ఇంటికి వస్తుంది. వచ్చి రాగానే మార్లీనా తన కత్తిని అలాగే మార్కస్ హెడ్ని ఫ్రాంజ్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తుంది. ఆ హెడ్ని తీసుకుని ఫ్రాంజ్ మార్కస్ బాడీపై పెడతాడు. ఇప్పుడు మార్లీనా అండ్ నోవి అక్కడ నుండి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తారు, కానీ ఫ్రాంజ్ మాత్రం వాళ్ళిద్దరిని అక్కడే ఉండమని చెప్పి నోవిని డిన్నర్ కుక్ చేయమని పంపిస్తాడు. నోవి కిచెన్లోకి వెళ్తుంది. ఆమె పాయిజనస్ చికెన్ సూప్ని రెడీ చేయడానికి ట్రై చేస్తుంది. ఆమె కుకింగ్ చేస్తున్నప్పుడు నొప్పులు వస్తాయి, అంటే బేబీ బయటికి రావడానికి సిద్ధమవుతుంది. నోవి వాటర్ బాయిల్ చేస్తున్నప్పుడు ఆమెకు మార్లీనా అరుపులు వినిపిస్తాయి. మార్లీనా ఏడుస్తూ హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంటుంది. నోవి తన కిచెన్లో దాచిన కత్తిని పట్టు మార్లీనా దగ్గరికి వెళ్తుంది, కానీ డోర్ లాక్ చేసి ఉండడంతో నోవి డోర్ ను పగలగొట్టుకుని లోపలికి వెళ్తుంది. లోపల ఫ్రాంజ్ మార్లీనాని రేప్ చేస్తూ ఉంటాడు. నోవి తన కత్తిని తీసుకుని ఫ్రాంజ్ మెడపై ఒక్క వేటు వేస్తుంది. దాంతో ఫ్రాంజ్ కి ఇంజురీ అవుతుంది. అప్పుడే మార్లీనా ఫ్రాంజ్ ని తన పైనుండి బెడ్ బైక్ తోసేస్తుంది. అలాగే ఫ్రాంజ్ ని గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడు నోవి కత్తితో ఫ్రాంజ్ తల నరికేస్తుంది. దెబ్బతో ఫ్రాంజ్ తల బాడీ రెండు వేరైపోతాయి. అంతా అయిపోయిన తర్వాత నోవికి నొప్పులు స్టార్ట్ అవుతాయి. మార్లీనా నోవికి హెల్ప్ చేస్తుంది. అప్పుడే నోవి ఒక బేబీకి జన్మనిస్తుంది. దాంతో ఇద్దరు అమ్మాయిలు చాలా సంతోషపడతారు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఆ ప్లేస్ నుండి వెళ్ళిపోతారు. ఈ క్రూరమైన మగవాళ్ళు ఉన్నంత కాలం ఆడవాళ్లకు ఈ నరకం తప్పదు అనేదే ఈ మూవీ యొక్క ముఖ్య సందేశం. ఇక్కడతో మూవీ అనేది ఎండ్ అవుతుంది. సో ఈ రోజుకింత ఫ్రెండ్స్, మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.